వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. రెండవ దినృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నా ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రత్నంగా తిరుగుతూ లోలోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థన జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం గాని హల్లెలూయ కీర్తనలు పాడడం ద్వారా రూపమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి, పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి, పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి. తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తి దేవుని కీర్తిస్తాయవి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుని స్తుతించాలి.